అందరికీ నమస్కారం అందరూ మాట్లాడారు చాలా చెప్పారు సమయం ఎక్కువ లేదు కాబట్టి ఈ చిత్రం వీళ్ళు చెప్పిన మాటలన్నీ మా సమీర్ గారు కెమెరామెన్ సమీర్ గారు ఆగస్ట్ తొమ్మిదో తారీఖు మీ ముందుకి తీసుకురాబోతున్నారు అంటే మాటలు వీళ్ళు చెప్తున్నప్పుడు మాటలే ఇంత అందంగా ఉందంటే అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందని మీ అందరికీ తెలుసు తెలుస్తుంది నేను ఇంత ముందు ప్రసాద్ గారు చెప్పినట్టు ఇన్ని సంవత్సరాలు యాక్ట్ చేసాం అన్ని సంవత్సరాలు యాక్ట్ చేసినాం చాలా సంవత్సరాలు యాక్ట్ చేస్తూ ఉన్నాము నేను ఫస్ట్ ఎస్విఎస్ అంటే బొమ్మరిల్లు అనే సినిమాలో ఎస్యుఎస్ బ్యానర్లో అడుగు పెట్టాను అది నా మొదటి చిత్రం డి దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఆ జర్నీ అలా కంటిన్యూ అవుతూ చాలా మంచి సినిమాలు మంచి పాత్రలు చేయడం చేసే అవకాశం నాకు లభించింది నిన్నతో నేను అఫ్ కోర్స్ నరేష్ కూడా ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ సినిమా పండింటి కాపురం మేము ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇండస్ట్రీలో నిన్నతో అంటే జూలై ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అయింది పండంటి కాపురం ఫార్టీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ ఫార్టీ సిక్స్ ఇయర్స్ కెరియర్లో ఎన్నో పీరియడ్స్ ఉంటాయి సో ఈ జర్నీ అంటే ఈ పీరియడ్లో ఈ జర్నీ నేను ఐ విల్ డెఫినెట్లీ

ఆగస్ట్ నైన్త్ తెలుస్తుంది సతీష్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను అంటే లైక్ అందరు చెప్పినట్టు చాలా విషయాలు మనకు తెలియని విషయాల్లో తెలుసుకోవడం జరిగింది అండ్ ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేయడానికి కారకులైన ప్రతి ఒక్కరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇట్స్ నాట్ సో ఈజీ సో డైరెక్టర్ గారు ఇంతమంది ఆర్టిస్టుల్ని అసలు ఇంతమందితో అంటే ఒక సినిమా డైరెక్ట్ చేయడం అన్నది అందరినీ వాళ్ళకి టైంకి రావాలి ఒకళ్ళకు ఒక అంటే ఎవరిని మనసు బాధ పెట్టకుండా చాలా చక్కగా చాలా జా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు ఇంతకుముందు రామనాయుడు గారు తర్వాత దిల్ రాజు గారంటే తప్పకుండా డెఫినెట్గా బహుశా రామనాయుడు గారి తర్వాత ఇట్ ఈస్ ఆల్ వే దిల్ రాజు అని నేను అనుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ ప్రొడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఈ నలభై మంది డెబ్బై మంది ఆర్టిస్టు వీళ్ళు లేనిదే అసలు వీళ్ళ కో టీం వర్క్ లేనిదే అసలు ఇట్ డా బిన్ ఇంపాసిబుల్ సో వన్స్ అగైన్ అందరినీ కంగ్రాచులేట్ చేస్తూ అండ్ టుడేస్ హీరో మీకి అండ్ ఆఫ్ కోర్స్ వరుసగా మేము కలిసి చేస్తున్నట్టే అన్ని సినిమాలు అమేజింగ్ మ్యూజిక్ అండ్ ఈ సినిమా కూడా శతమానం భవతి ఎంత బాగుందో అంతకంటే ఇలాంటి సినిమాలు చేయడం మ్యూజిక్ అన్నది చాలా డిఫి కష్టం అది బట్ ఈ హస్ డన్ వండర్ఫుల్ జాబ్ సో కంగ్రాచ్యులేషన్ మీకి అండ్ మా సమీర్ గారు సమీర్ గారిని ఎప్పుడు చెప్తూ ఉంటాను సార్ అందరు బాగా కనిపించాలి కానీ నేను అందరికంటే ఎక్కువ అందంగా కనిపించాలని సమీర్ గారికి ఎక్కువ చెప్తుంటాను అంటే నేను ఎంగుగా కనిపించాలని కాదు నా ప్రయత్నం వయసు ఎంత ఉన్నా వయసులో మనకి ఎంత ఏజ్ అయినా కూడా ఆ ఏజ్లో కూడా స్క్రీన్ మీద చూసినప్పుడు అందంగా కనిపించాలని అనుకుంటాం సో అందుకనే నేను ఆయన ఎప్పుడు సార్ కొంచెం బాగా చూపించండి సార్ బాగా కనిపించాలని బట్ ఆయన నేను కాదు కదా అందరినీ డెబ్బై మంది ఆర్టిస్ట్ ఉంటే డెబ్బై మంది ప్లస్ ఆ అమలాపురం ఎంత అందంగా చూపించారో స్క్రీన్ మీద ఇక్కడ చాలామంది అమలాపురం నుంచి వచ్చినట్టు ఉన్నారు వాళ్ళ హాస్పిటాలిటీ నిజంగా వీ రియలీ ఎంజాయ్డ్ ద హోల్ షూటింగ్ అండ్ ఆశ్చర్యం వేస్తున్నా నిజంగానే మేము అన్ని రోజులు పనిచేసామా అంత అయిపోయింది ఆ సినిమా అని మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఐ విష్ దిల్ రాజ్ గారు శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి జయసు గారు అద్భుతంగా మాట్లాడారు శ్రీ దిల్ రాజు గారిని మైక్ తీసి